రిలీజ్ అయితే మరి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు ఉంటాయి అయితే అందులో చూడాలి. అయితే దానికి సంబంధించి నా ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటాం, అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అంటే ఆ షో చూసేటువంటి సభ్యులందరూ కూడా ఆనంద బాష్పాలతోటి చప్పట్లు కొట్టడం, బాలకృష్ణ గారు సైతం చప్పట్లు కొట్టడం, ఎన్టీ రామారావు గారి కాళ్ళ మీద పడి వేడుకున్నానని చెప్పేసి అంటాం, అంటే ఎందుకు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి నేనేదో ఆయన కాళ్ళ మీద పడి వేడుకున్నాను, అయినా ఆయన వినలేదు, కాబట్టి మనం ఆ రోజు అలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది పార్టీని కాపాడుకోవటానికి అని చెప్పేసి దాని యొక్క ఫుల్ మీనింగ్ అది అందరికి తెలిసినటువంటి విషయం. అయితే ఇది కేవలం ఎన్నికలను ఉద్దేశించి ఇది ఒక పొలిటికల్ స్టెంట్లో భాగంగా మాత్రమే, ఇది ఒక రాజకీయ క్రీడలో రాజకీయ గేమ్లోని ఒక ఎత్తుగడలో భాగంగా మాత్రమే ఈ విధమైనటువంటి షోని చిత్రీకరించారు బావా బామద్దులు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ యొక్క షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అయితే ఈ షో ద్వారా ప్రజలకి నేను చేసింది తప్పు కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకున్నారా? తన మీద ఏదైతే ఉందో వెన్నుపోటుదారుడు అనేటువంటి ఆ ముద్ర ఏదైతే ఉందో ప్రస్తుతం అధికార వైసీపీ కానీ జనసేన కానీ చంద్రబాబు గారి మీద పెద్ద ఎత్తున చేసినటువంటి ఎలిగేషన్ అయితే అదొకటి ప్రధానమైనటువంటి, అంటే మిగతా ఎలిగేషన్ ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి ఉంటే ప్రతి పార్టీ అధ్యక్షులకు ఉంటే దాని గురించి ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు గారు అనగానే ఇటు వైసీపీ అయితే ముందుగా ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు, పార్టీ లాక్కున్నారు, మీ వల్ల ఎన్టీ రామారావు గారు గుండెకి చనిపోయారని చెప్పేసి ప్రతిరోజు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా అయితే వైసీపీ అయితే టార్గెట్ చేస్తుంది. అంటే ఆ టార్గెట్ని తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదొక గేమ్లో భాగంగా మాత్రమే ఈ విధమైనటువంటి షో చేశారంటూ కూడా మరి రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి విషయాలు అయితే చర్చిద్దాం. ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొనడం కోసం వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో స్టూడియోలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎస్కే బాజీ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు చూశారు కదా బాలయ్య బాబు గారి యొక్క అన్స్టాపబుల్ షో సీజన్ కు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్, ఆ వీడియోలో చూసే ఉంటారు రాత్రి నుంచి ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్న పరిస్థితి. అంటే ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు గారు కానీ బాలకృష్ణ గారు కానీ దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు, ప్రజలకి ఏమైనా ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారా? బ్రహ్మనాయుడు గారు, మొదట మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, వైసీపీ నేత వెంకటరెడ్డి గారికి, అలాగే జనసేన నేత బొలిశెట్టి గారికి, బీజేపీ నేత తిరుపతిరావు గారికి నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. జనరల్ గా సీరియస్ పొలిటీషియన్ బాబు గారు ఎప్పుడు కానీ నవ్వుతూ కనబడేది కొంచెం రేర్గా ఉంది. అయితే ఈ బాలకృష్ణ గారు అన్స్టార్టబుల్ షో ఫస్ట్ సీజన్ అయిపోయింది, ఇది సెకండ్ సీజన్. సెకండ్ సీజన్ లో పొలిటీషియన్ గా, పొలిటీషియన్ లీడర్ గా బాబు గారిని ఆహ్వానించారు. నాకు తెలిసి ఇది ప్రోమో, వీడియో ఇంకా రాలేదు. మీరు అన్నట్టు ఈ షోలో కొన్ని విషయాలు వ్యక్తిగతంగాను రాజకీయంగాను ప్రస్తావించారు. అయితే ఈ షో యొక్క పద్ధతి, తీరు, నియమ నిబంధన లేదంటే ఇది పూర్తి ఎంటర్టైన్మెంట్ షో. నాకు తెలిసి ఓటీటీ ప్లాట్ఫామ్ లో చాలా మంది హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఇట్లాంటివి షోస్ చేస్తున్నారు, అందులో భాగం ఇదొకటి షో ఉంది. అయితే నేను చూసినప్పటికే ఇది ఒక 33 lakhs పైన వ్యూవర్స్ చూశారు ఈ మీ ప్రోమోనే నేను చూసినట్టు నాకు గుర్తు. అయితే బాబు గారు బాలకృష్ణ గారిని ఆహ్వానించి, మీకందరికి బాబు గారు నాయకుడు, మాకు బాబు గారు ఆహ్వానించడం, అలాగే ఒక యంగ్ కొత్త ఓటర్లు, అలాగే ఒక యంగ్ జనరేషన్ లో ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ లో చాలా మంది యువత యువకులు చూడడం అనేది, తద్వారా ఏంటంటే ఈ షోకి బాబు గారి వల్ల ఏమి ఉపయోగం వస్తుందా, బాబు గారి వల్ల ఈ షోకి ఉపయోగం వస్తున్నప్పుడు బాబు గారు పాపులారిటీ ముందు షో తక్కువే కాబట్టి షో వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఆహా ప్లాట్ఫామ్ లో, ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఒక ఎంటర్టైన్మెంట్ షోగానే దీన్ని చూడాలి. అయితే మీరు ప్రస్తావించిన అంశాలు నేను ప్రస్తావించాలి కాబట్టి, అవును 1995 లో లక్ష్మీ భారత్ గారి సంక్షోభం, ఆ తర్వాత స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేసిన అల్లర్లు, అలాగే రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి స్నేహం, ఆ తర్వాత లోకేష్ గారు కూడా లాస్ట్ లో ఎంటర్ అవడం, ఆయన పర్సనల్ గా కూడా మంగళగిరిలో ఓడిపోవడం విషయం ప్రస్తావించడం, అలాగే కొంత ఆట పట్టించడం కోసం షోలో ఉన్నటువంటి బాలకృష్ణ గారు వాళ్ళ చెల్లెలకి ఐ లవ్ యూ చెప్పనడం, అలాగే వంటలు ఎవరు చేస్తారని ఒక సిచ్యువేషన్ లో గోస్ట్ గా కూడా లోకేష్ గారు ఉండి మాట్లాడడం, ఎవరి మాట ఎవరు వింటారని చెప్పడం, కానీ కొంత పర్సనల్ గా మాట్లాడడం జరిగింది. టోటల్ షో యొక్క ముఖ చిత్రాన్ని పరిశీలించినప్పుడు
తెలుగుదేశం పార్టీగా మేము దీన్ని కెండిడేట్ మిషో గారు చూస్తాం. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు గారికి అరాదిగా 95 నుంచి పార్టీ వెళ్ళిపోటని, పార్టీని పరిరక్షించుకుంటున్నాడని, తిరుగుబాటని అనే బాధలు ఇంకా చాలా రోజులుగా మోస్తూనే ఉన్నాడు. అయితే పబ్లిక్ డొమైన్ లో ఉన్న కొన్ని ప్రశ్నలు, ఒక ఫోటో చూపించి లోకేష్ గారిని అడగడం, అలాగే ఇది ఆ రోజు 1995 లో ఏం జరిగిందో నేను ఎన్టీ రామారావు గారి కాళ్ళు పట్టుకుని మరి అడుక్కున్నానని చెప్పడం, ఈ పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలే ప్రశ్నలే, వీటన్నిటికి కూడా ఒక ఫ్యాక్టమ్ లో దాచుకునే విషయాలు కాదు కాబట్టి చెప్తారు. అంటే ఎప్పుడు కూడా చర్చలో ఎప్పుడు బాలకృష్ణ గారు చంద్రబాబు గారు ఎదురు కూర్చొని మాట్లాడుకున్నటువంటి చర్చ లేదు కాబట్టి ఆ రోజు సంఘటన ఈ షో అయితే దానికి ఒక వేదిక అయింది అనుకోవచ్చు. ఎస్ నేను ఈ షోలో ఎదురెదురుగా వాళ్ళు సంభాషించుకోవడం అటు అసెంబ్లీలో గానీ రాజకీయ వేదికల్లో గానీ ఎక్కడ వాళ్ళు ఒక వేదికలో కూర్చొని తక్కువ శాతం పంచుకున్నారు. అయితే ఈసారి ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ప్రజలకి, బోల్డ్గా చెప్పటం. అయితే ఇంకో విషయం కూడా ఇక్కడ మీకు ట్విస్ట్ కూడా చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ విషయం ఎత్తుకుంటూ నందమూరి వారసులు ఎవరు, జూనియర్ ఎన్టీఆరా లేదా నందమూరి బాలకృష్ణ వారసులా, ఇవి కూడా కొంత టచ్ చేస్తూ వచ్చారు. అయితే పురంధరేశ్వర గారు ఇప్పటికే బీజేపీ కాలం వేసి ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు లాగుతున్నారు. ఆల్రెడీ మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి సేవలు మాకు అవసరమైతే ఉపయోగించుకుంటాను, సభలు పెట్టిస్తాను కూడా చెప్పడం జరిగింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి దగ్గర అవుతున్నారని ఒక ప్రికాషన్స్ ఏర్పడుతున్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు కాబట్టి, ఎందుకంటే నాకు పార్టీకి సంబంధం లేదు, అమిత్ షా ని వాళ్ళు ఊరికే కలిసినా అని చెప్పట్లేదు, ఖండించలేదు కాబట్టి నేను బీజేపీ వాళ్ళు ఇక్కడ ట్రాక్ లో పడుతున్నారని ఒక వాదన. అయితే ఇంకో ఇష్యూ కూడా ఇక్కడ ఉంది, ఫుల్ వీడియోలు చూడలేదు కాబట్టి ఇక్కడ వైసీపీలో నానీలు కూడా కొంతమంది ఉన్నారు, ఆ నానీలు కూడా జూనియర్ ఎన్టీఆర్ లాడడానికి చాలా ప్రయత్నం చేస్తారు. మరి వైసీపీ బీజేపీ మధ్యలో జూనియర్ ఎన్టీ గారు ఎటువైపు వెళ్తారనేది ఇంకా ఫుల్ లెంత్ వీడియోలో చూడాల్సిన అవసరం ఉంది. అంటే మీకు క్లారిటీ ఉంటది కదండి, తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీకు క్లారిటీ ఉంటది కదా? మా క్లారిటీ క్లియర్ గా ఉంటారు, ఆయన ఏది ప్రస్తావించినా బీజేపీతో ఉన్నావా లేదా బీజేపీతో వెళ్తున్నావా, జూనియర్ నానీలు ప్రశ్నిస్తున్న సమస్యలకు పరిష్కారం చెప్పిన ఆ పర్సనల్ కామెంట్ చేసినప్పుడు కానీ ఆయన ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు, తెలుగుదేశం వైపు నుంచి మాట్లాడలేదు. కాబట్టి ఆయన ఎటువైపు ఉన్నాడని మాకు కూడా ప్రశ్నార్థంగా ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని అంశాలు కూడా ఆయన ఖండించలేదు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి మౌనం అర్థాంగీకారంగా తీసుకొని మేము సైలెంట్ అయ్యాం. రెండు, తెలుగుదేశం పార్టీగా మేము కోరుకునేది మాట్లాడుకునేది కూడా అంటే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ షోల విషయాలన్నీ కూడా జస్ట్ యువతకులు చూసే షో, అదే ఒక ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లేదంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోల వల్ల పాపులారిటీ ఆ యొక్క సమస్యలు పెరుగుతుంది. కాబట్టి అంటే ఈ షోలో ఫస్ట్ టైం రాజకీయ నాయకులు ఎంటర్ చేయడం అనేది కొంత వినూత్నంగా ఉంది. దానిపైన పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి చాలా మంది ఇప్పుడు అప్కమింగ్ యూత్ కొత్త వాడికి 1995 ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ బాబు గారి పాటి పాటికి వైసీపీ వాళ్ళకి ఆయుధంగా ఉన్నటువంటి వెళ్ళిపోటు చెప్పి అడిగిపోయిన రికార్డులాగా వాడుతుంటారు కాబట్టి దీని మీద క్లారిటీ ఇవ్వటం కానీ, అలాగే కుటుంబ విషయాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎవరెన్ని చెప్పినా ఈ ఫోటో ఒకసారి అసెంబ్లీ దాకా వెళ్ళిందని కూడా మాట్లాడారు, బాబు గారు నీకు అభ్యంతరం లేదా నాకే అభ్యంతరం అని చెప్తే మాట్లాడారు, చాలా సెలెక్టివ్గా ఉన్నింది. ఏదైనా సరే ఇది ఎంటర్టైన్ విషయంగానే చూస్తున్నాను కానీ దీంట్లో ఏదో పెద్ద రాజకీయ అంశాలు ఉన్నాయని, అలాగే దీంట్లో పెద్ద వ్యూహెత్తుకడలని భావించట్లేదు. అయితే ఫుల్ లెంత్ వీడియో చూడకుండా మీరు నేను కూడా మాట్లాడటం నాకు అంత అర్థవంతంగా ఉండదని నా సంభాషణలో నాకున్న అవగాహన. అయితే ఫుల్ లెంత్ వీడియోలో రాజశేఖర్ రెడ్డి గారితో ఎటువంటి దోస్తుండేది, రాజకీయాలు వేరు వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయాలు విమర్శించుకుంటారు కానీ వ్యక్తిగతంగా వచ్చేటప్పుడు, ఎందుకంటే ఒక సందర్భంగా ఒక ప్రముఖ నాయకుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే అసెంబ్లీలో ఏకదాటిగా 2 గంటల సేపు రాజశేఖర రెడ్డి గారు తిట్టిన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు మా జిల్లాలో ఉన్నాడు, ఈ మధ్యకాల చనిపోయాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన చాలా స్పోర్టివ్ తీసుకొని నాతో మళ్ళీ వచ్చి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు, నేను ఆ విధంగా మాట్లాడతాను అనుకోలేదు, రాజకీయాలు వేరయ్యా వ్యక్తిగత సంబంధాలు వేరయ్యా అని చెప్పిన సందర్భాలు చెప్పారు. అంటే ఆ తరంలో ఉన్నటువంటి రాజకీయ మొరాలిటీ వాల్యూస్. అయితే ఈ సందర్భంగా షోలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత జీవితం, రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిగత జీవితం కూడా ఫుల్ ఎంత వీడియోలు ఏమన్నా చెప్తారేమో, వాళ్ళ సంబంధాలు ఎలా ఉంటాయి, స్టూడెంట్ లో స్టూడెంట్ మూవ్మెంట్ ఎలా కలిసి వచ్చారు, ఎందుకంటే ఇద్దరు ఒకే వయసులో రాజకీయ పార్టీలు ఎంటర్, కాంగ్రెస్ పార్టీలు ఎంటర్ అయ్యి ఒకే స్థాయిలో నుంచి వచ్చిన ఇద్దరు సమకాలీన నాయకులు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారు స్టూడెంట్ లైఫ్ చెప్తారు అనేసి చూడాలి. చెప్పండి, నిజంగా హార్ట్ఫుల్ గానే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు అని అనుకుంటున్నారా? ఎస్ మంచి ప్రశ్న ఇచ్చారు, ఎందుకంటే నేను చెప్పడం అంటే ఎప్పుడు లేదు కదా, ఆ ప్రస్తావన ఎప్పుడు లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నా క్లోజ్ ఫ్రెండు నా బెస్ట్ ఫ్రెండు అని చెప్పేసి ఆ సందర్భం లేదు. మేమిద్దరం ప్రజా సమస్యల మీద మాత్రమే ఫైట్ చేసాం కానీ వ్యక్తిగతంగా మాకు ఎలాంటి గొడవలు లేవు అని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ప్రెస్ మీట్ లో చంద్రబాబు గారు అదే చెప్పారు. సరే, నాకు తెలిసి బంజారా హిల్స్ లోను నాకు ఐడియా ఉంది, నాకు చాలా అంటే ఒక 20 ఏళ్ల క్రితం
ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో భువనేశ్వర్ గారు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ చాలా క్లోజ్ గా మాట్లాడిన సందర్భాలు కూడా నేను చూశాను. వ్యక్తిగత జీవితాలు వేరు. అలాగే బాలకృష్ణ గారు ఇలా చిన్న జీవితంలో కూడా సంఘటన వస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ కేసు విషయాలన్నీ కూడా చాలా వ్యక్తిగతంగా తీసుకొని సహాయం చేసిన సందర్భాలు కూడా నేను గుర్తించుకుంటాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ అనేది ఈ ఫుల్ లెంత్ వీడియోలో ఇంకా చాలా ఉత్తుకు అంటే ఉత్సాహకరంగా ఉన్నటువంటి విషయాలు బయటపడిపోయే రోజుల్లో కావ ఫుల్ లెంత్ వీడియో చూసి తెలుస్తుంది. అయితే ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుందంటే ఈ షో ద్వారా మూడు విషయాలు నేను ఈ ప్రజలకు చెప్తున్నారు అనే విషయాన్ని నాకు స్పష్టంగా కనపడుతుంది. ఒకటి 1995 ఉన్నటువంటి పబ్లిక్ డొమైన్ ఉన్నటువంటి ఒక అంశం, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎటువైపు నడుస్తున్నారు అనే ఒక అంశం, సీనియర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షుడు దైవాంబ సంపుతులుగా ఉన్నారు కాబట్టి ఆయనకు వార్త తెలుగుదేశం పార్టీ అని చెప్తా వచ్చారు. నాలుగో అంశం ఏంటంటే బాలకృష్ణ గారు అలాగే లోకేష్ గారి సంబంధాలు, ఈ మధ్య వైసీపీ వాళ్ళు సృష్టించిన కొన్ని ఫోటోలు, అలాగే వివిధ కామెంట్స్, మంగళగిరిలో ఎందుకు ఓడిపోయావు అది నా సంకల్పం నేను ముందుకెళ్లాను కానీ భవిష్యత్తులో మళ్ళీ ప్రజా విజయం సాధిస్తానని చెప్పటం, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించి ప్రజలకి న్యూ ఓటర్స్ కొత్త యూత్ లకి ఈ సోషల్ మీడియా ద్వారా వెళ్ళటానికి అవకాశం వచ్చింది అనే అంశమే నేను చూస్తున్నాను. ఇదేదో పెద్ద రాజకీయ అంశం, రాజకీయ చర్చ దీని ద్వారా ఏదో మారిపోతుందని మాత్రం అనుకోను. ఇది ఫుల్ అండ్ లెంతి ఎంటర్టైన్మెంట్ వీడియోగా, వీడియో షోగా, ఓటీటీ ప్లాట్ఫామ్ గా నేను భావిస్తున్నాను. దీంట్లో రాజకీయాలు ఎత్తుక్కుంటే కూడా నాకు తెలిసి కనపడవు, ఎందుకంటే వ్యక్తిగత జీవితాలు చూస్తారు, రాజకీయ జీవితాలు చూస్తారు, రెండు పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, భువనేశ్వర్ గారుతో మాట్లాడించారు ఫోన్ ద్వారా, అది సరదాగా ఉన్నింది. అది నాకు తెలిసి అంత జోకీగా నేను ఎప్పుడు నవ్వుతూ మాట్లాడిన సీన్లు మేము చంద్రబాబు నాయుడు గారు సీరియస్ పొలిటీషియన్ లో చూసి లేదు. సో అవన్నీ కొంచెం పర్సనల్ గా బయటకు వచ్చాయి. సో 70 ఏళ్ళు పై చిలుకు వస్తున్న బాబు గారు వెనకాల రాజకీయ జీవితం ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొనింది, ఈ అంశాలన్నీ ఫుల్ అండ్ టీడీలో ఇంకొంచెం విస్ఫుటంగా చెప్పే ఆస్కారం, తద్వారా ప్రజలకి క్షేత్ర స్థాయిలో చేరే అవకాశం ఉంది. దీని ద్వారా మేము అనుకుంటున్నామంటే న్యూ జనరేషన్ యూత్ కి దగ్గర అయ్యే అవకాశం ఉంది కాబట్టి బాలకృష్ణ గారు కానీ లోకేష్ గారు కానీ రేపు లోకేష్ గారు పాదయాత్ర చేయబోతున్నారు, ఇవన్నిటికి కూడా కొంత ఉపయోగంగా ప్రచారితంగా ఉపయోగపడతాయనేది టీడీపీ గురించి ఆలోచిస్తున్నాం. టీడీపీ పరంగా మేము దీని ఏదో రాజకీయ వివాదాంశంగా మాత్రం ఎక్కడ చూడవలసింది గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి. వెంకటరెడ్డి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అప్పుడే ప్రతినిధులందరికీ, అట్లానే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చేటటువంటి ఒక షో, అవును, అన్స్టాపబుల్ దాని పేరు. దాంట్లో ఇప్పుడు రెండో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. రెండో దానికి సంబంధించి సీజన్ 2లో ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్కో ఇదే ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని సెలెక్ట్ చేశారు అంటానికి మనం ఒక లోతుగా వెళ్ళాలి దీంట్లో. మొన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 1995లో చేసినటువంటి భాగవతం ఏదైతే ఉందో ఆ భాగవతం అంతా తెలియని వాళ్ళకు కూడా మళ్ళీ కళ్ళ ముందు సోషల్ మీడియాలో డిబేట్ల రూపంలో చర్చలు, పేపర్ క్లిప్పింగ్లు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక పత్రికాధిపతి నేత చేత ఎన్టీఆర్ రామారావు గారి మీద నగ్నంగా కార్టూన్లు వేయించి ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కెర్లు అయ్యి ఓహో చంద్రబాబు నాయుడు గారు ఎంత వ్యవహారం చేశారా అని ఎవరు చేసినా వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి ఇచ్చిన స్టేట్మెంట్,